మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ప్రతి ఆలయంలోనూ నిర్వహించే ప్రత్యేక పూజల వల్ల సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు శ్రావణమాసంలో పెళ్ళిళ్ళు వ్రతాలు పూజలు పర్వదినాలు శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది పరమశివుడు సముద్రమదనంలో వెలువడిన హాలహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఎంతో పవిత్రమైనది శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు మాత్రమే గాకుండా శ్రావణ మాసంలో ప్రతిరోజు వార విశిష్టతను అనుసరించి ఆ ఆ దేవతలను కొలవడం వల్ల సర్వకార్య సిద్ధి కలుగుతుంది ఈ మాసంలో సోమవారాల్లో శివుడికి అభిషేకాలు మంగళవారం గౌరీవ్రతం బుధవారం విఠలుడికి పూజలు గురువారాల్లో గురుదేవుని ఆరాధన శుక్రవారాల్లో లక్ష్మి తులసి పూజలు శక్తి ఆరాధన శనివారాల్లో హనుమంతుడికి తిరుమలేషునికి శనీశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇందులో ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించుకోవడం వల్ల ప్రదోషకాల ప్రదక్షిణలు అభిషేకాలు ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు పూజలు చేయించే వారికి వ్యాపార వృద్ధి ఆర్థికాభివృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు అలాగే ఆలయాల్లో పూజలు నిర్వహించడమే కాకుండా గృహాల్లో నోములు చేసి శనగల చెలిమిడి దీపాలు వాయనం ఇవ్వడం వల్ల సర్వ మంగళ గౌరీ ఆశీస్సులు లభిస్తాయి వివాహితులు మంగళగౌరి వ్రతం శ్రావణ శుక్రవారం వ్రతం వంటివి ఆచరిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తం చేకూరుతుంది మన పురాణాల ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది ఈ నెలలో సోమవారాలు అత్యంత ఎక్కువ పవిత్రమైనవి ఈ మాసంలో సోమవారం రోజున శివుడిని పూజిస్తే జన్మ జన్మల ఫలం దక్కుతుందని పెద్దల ఉవాచ ఆరోగ్యం సరిగ్గా లేనివారు శ్రావణ సోమవారం రోజున శివుడికి తేనెతో పూజ చేస్తారు ఆరోగ్యం మెరుగవుతుంది అంతేకాదు సంపద కూడా వృద్ధి చెందుతుందని పండితులు ఉవాచ శ్రావణ సోమవారం రోజున శివలింగానికి చెరుకు రసంతో పూజ చేస్తే ఆర్థిక కష్టాలు తొలుగుతాయి శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచించారు సంతానం లేని వారు శివలింగాన్ని పాలతో అభిషేకం చేయాలి పేదవారికి దాన ధర్మం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని శివపురాణం చెబుతుంది వృద్ధాభ్యంతో వచ్చే రోగాలను నివారించుకోవడానికి శివ లింగాన్ని జలంతో అభిషేకం చేయాలి శ్రావణ సోమవారం శివుడికి పంచతీర్థంతో అభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని పురాణాలు కథనం శ్రావణ సోమవారం రోజున పాలు పంచదార కలిసి అభిషేకం చేస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారట పరమశివుడిని ఎంతలా పూజిస్తే ఆ నీలకంఠేశ్వర స్వామి కరుణ కటాక్షాలతో దీవిస్తాడని పండితుల వచనం